ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిషా వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్య నిసృతే వాణి జిన్హు కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ డివోషనల్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు ఈ యొక్క లలితా సహస్రనామాలలో మనము రెండు వందల నలభై తొమ్మిది రెండు వందల యాభై నామాలకు ఉన్నటువంటి అర్థములు ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా నామం చేసేటప్పుడు ఆ నామంకున్నటువంటి అర్థము దానికి ఉన్న భావన తెలుసుకొని చేయడం ద్వారా మీకు కలగాల్సినటువంటి లాభము ఏదైతే ఉంటుందో మీకు రావాల్సిన ఎనర్జీ ఏదైతుందో అది పరిపూర్ణంగా రావడం జరుగుతుంది ఇక రెండు వందల నలభై తొమ్మిదో నామంగా నాకు తీసుకున్నట్లయితే పంచప్రేతాసనాసీన అంటే పంచప్రేతాసనాసీన అనేటువంటిది ఉంది ఏమిటండి ఈ పంచప్రేతములపైన ఆసీనమై ఉంటుందా అమ్మవారు ఏమిటా పంచప్రేతములు ఆ పంచప్రేతాల మీద ఆసీనమై ఉండడం ఏమిటి అని చెప్పి మీకు సందేహం కలుగుతుంటుంది ఇక్కడ రెండు వందల నలభై తొమ్మిదో నామంలో పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి అని ఇవ్వడం జరిగింది తర్వాత నామంలో ఇక్కడనేమో పంచప్రేతములపైన ఆసీనమై ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది మరలా తర్వాత నామంలో వెంటనే వసిన్యాది వాగ్దేవతలు పంచబ్రహ్మస్వరూపిణి అని అనడం జరిగింది ఈ రెండింటికి ఉన్న ఏమిటి అవి ఏమిటి అనే విషయం మనం తెలుసుకుందాం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పంచప్రేతాసనాసీన అంటే ఏమిటి ఆ పంచప్రేతములు అని చెప్పి తీసుకున్నట్లయితే పంచప్రేతములు బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు సదాశివుడు అమ్మవారు ప్రత్యేకంగా ఏంటంటే ఈ విశ్వం మొత్తం లీనమైపోతున్నప్పుడు మనం చూడండి ఒక జీవి మరణించిన తర్వాత ఈ పంచభూతాల్లో కలిసిపోతుంది అలాగే విశ్వం లీలమైపోతున్నప్పుడు ఈ పంచప్రేతముల్లో కలిసిపోతూ ఉంటుంది మరలా అదే అమ్మవారు సృష్టిని మరలా జీవం ప్రారంభం అయ్యేటప్పుడు ఇక్కడ పంచప్రేతాసనాసీన అంటే వాటిల్లో కలిసిపోతుంది ఇక్కడికి వచ్చేసరికి పంచబ్రహ్మస్వరూపిని పంచబ్రహ్మల స్వరూపంగా మరల ఈ యొక్క విశ్వం ఉనికిని ప్రారంభిస్తుంది మనకు చూడండి లలితశాస్త్ర నామాల్లో మహాతాండవ సాక్షిని అనేటువంటి ఒక నామం ఉంది పరమేశ్వరుడు మహాతాండవం చేసేటప్పుడు సాక్షిగా చూస్తున్నటువంటిది అని ఎవరైతే ఈ నామాలను చేసుకుంటారు ఓం పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి అనేటువంటి నామంగా చేసుకుని ఉంటారు అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ విశ్వాన్ని లయం చేసుకునేది తానే మరలా సృష్టించేది తానే అప్పుడేమవుతుంది మనం చాలా కోల్పోతూ ఉంటాం మన లైఫ్లో అయ్యో ఇదంతా కోల్పోయానండి మళ్ళీ నాకు వస్తుందా ఖచ్చితంగా వస్తుంది అమ్మవారి స్వరూపంగా ఇదంతా అమ్మవారి యొక్క లేల అమ్మవారి స్వరూపంగా భావించినప్పుడు ఖచ్చితంగా నూటికి నూరు శాతము మరలా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు పొందగలుగుతారు శ్రీమాత్రే నమ